కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో క్రోధి నామ సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని ప్రతి ఒక్కరం ఎదురు చూస్తూ ఉంటాం కదా. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ ఆస్ట్రాలజర్ శ్రీ మహాగౌరీ ఉపాసకులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే మహరి ఓం శివ. సార్, క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకే, బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాలు కన్నా కూడా లగ్న ఫలాలు, లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. ఇప్పుడు చాలా మందికి లగ్నం అనగానే డౌట్ వస్తుంది, అసలు నా లగ్నం లగ్నం ఏంటి, అసలు లగ్నం ఎలా నాకు ఎలా తెలుస్తుందని. ఓకే, ఇవాళ ప్రతి ఆన్లైన్లో ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ చాలా ఉంటున్నాయి. ఓకే, మీరు ఏదైనా ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క లగ్న కుండలి వస్తుంది కదా. లగ్న కుండలిలో రెండు గీతలు కొట్టి ఉంటాయి, దాన్నే మనం మన యొక్క లగ్నం కింద భావించాలి, లేదా అక్కడ లా అని పెట్టి ఉంటుంది లగ్నం అని. ఓకే, లేదా అక్కడ అసెండెంట్ అంటే ఏఎస్ అని పెట్టుంటుంది, ఏఎస్సి అని. ఓకే, ఇది ఏ అంటే ఈ మనం చెప్పిన ఏవైనా కూడా అక్కడ ఆ మార్కింగ్ ఉంటే దాన్ని మనం లగ్నం కింద భావించాలంటుంది. అక్కడ కింద మన డీటెయిల్స్, బర్త్ డీటెయిల్స్లో కూడా లగ్నము, ఏ లగ్నం అనేది కూడా రాసి ఉంటుంది. కాబట్టి లగ్నం తెలుసుకోవడం చాలా ఈజీ. అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేది చంద్రుని బట్టి, దాని చంద్రుని యొక్క స్థానాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. బట్ లగ్న చెప్పే లగ్నాన్ని బట్టి చెప్పే యొక్క ఫలితాలు కొంచెం యాక్యురేట్గా ఉంటాయి. ఓకే, ఏదేమైనా కానీ వ్యక్తిగత జాతకం మనం ప్రతి సంవత్సరం కూడా ఒక నిష్ణాతుడైన మన జ్యోతిష సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది మంచి సలహా. బట్ ఏదైనా కానీ మనం కొంతవరకు అన్నా కూడా తెలుసుకోవాలనుకున్నప్పుడు లగ్నాన్ని పేరు వేసుకొని చేసుకోవడం చెప్పుకోవడం అనేది ఉత్తమం. రైట్ సార్. అయితే ముందుగా క్రోధి నామ సంవత్సరంలో మేష లగ్నం ఎలా ఉండబోతోంది? ఎస్, తప్పకుండా. మనకి మొదటిగా కిరణ్ టీవీ భక్తి చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. మేష లగ్నంలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువగా, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, దూర ప్రయాణ విహారయాత్రలు చేసే అవకాశం సూచనలు కనిపిస్తున్నాయి. భూమి గురించి, ఆస్తుల గురించి వివాదాలు ఏర్పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. శత్రువుల మీద విజయం కలిగేది, అంటే ఎప్పటి నుంచో ఏదో తగాదాలు ఉన్నాయి, అటువంటి వాటి మీద మీదే, మీరు చెప్పిందే విజయం అవుతుంది. ఎన్నాళ్ళ నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడిన వాళ్ళకి ఆరోగ్యం నిలకడగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉద్యోగం కోసం చూసేవారికి నిరాశే మిగులుతుంది. ఓకే, ఉద్యోగంలో ఉన్నత స్థితి, వ్యాపారం బాగుంటుంది. ఇప్పుడు మనకి కమింగ్ అన్ని కూడా మనకి ఎలక్షన్ ఫేవర్ కదా, ప్రజెంట్గా పదవి ఆశించే వారికి ఆశాజనకంగా ఉంది. అంటే మేష లగ్న జాతకులకి ఎప్పుడు కూడా మనం జాతకంలో ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సరే మనం మాట్లాడుకునేటప్పుడు కంప్లీట్గా నెగిటివ్ లేదా కంప్లీట్గా పాజిటివ్ ఎప్పుడు ఉండవు. ఓకే, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఎందుకంటే కొన్ని బాగున్నాయి కొన్ని బాగోలేదంటే అక్కడ ఉన్న భావాలను బట్టి, ఆ భావాల్లో గోచార గురువు, గోచార రాహు, గోచార శని ప్రభావాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పదవి ఆశించే వారికి ఆశాజనకంగా ఉంది, అంటే ఎవరైతే పదవుల కోసం వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఓకే రేపు ఎమ్మెల్యే కానీ ఎంపీ సీట్లు కానీ లేదా లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఎక్కడైనా పదవి ఆశించే వాళ్ళకి చాలా మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. రైట్. రెండోది, ఈ మేషలగ్నం వాళ్ళకి లైఫ్ స్టోన్, ఒక జాతి రత్నము పగడం ధరించడం అనేది చాలా అద్భుతమైన సూచన. ఓకే, ఇంకా మూడు ముఖాల రుద్రాక్ష, ఓకే మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం కూడా వీరికి లైఫ్ లాంగ్, ఈ రెండు కూడా నేను చెప్పే రెండు పరిహారాలు కూడా లైఫ్ లాంగ్ వాళ్ళకి అద్భుతమైన
ఆదాయాన్ని పెంచే మార్గంగా చెప్పచ్చు. వాళ్ళ లైఫ్ స్టోన్ అంటే పగడం పెట్టడం అనేది వాళ్ళ జీవితాంతం పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా వింటూ ఉంటాం కదా సార్, కొన్ని స్టోన్స్ పెట్టుకుంటే ఆ గ్రహం ఆ అనుకూల ప్రభావం ఉన్నంత వరకే పెట్టుకోవాలి అని అంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పేది అలా కాదు, లైఫ్ లాంగ్ కూడా వాళ్ళు ధరించవచ్చు అంటారు. ఇప్పుడు కూడా జాతి రత్నాలు మనం ఎప్పుడు కూడా సైజ్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఓకే, అంటే జరిగే దశని బట్టి, దశ అంతర్దశని బట్టి, లేదా షడ్బలాల్లో ఏ బలం ఏ గ్రహాన్ని యొక్క వీక్నెస్ని పెంచడం కోసం, ఓకే, దాన్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఇట్లా రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉంటారు. అస్త సామద్రికం పెట్టి చెప్పేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎప్పుడు కూడా లైఫ్ స్టోన్ ఎప్పుడు కూడా లగ్నాధిపతి యొక్క మన రత్నాన్ని ధరించడం అనేది లైఫ్ స్టోన్. ఓకే, రెండోది లక్కీ స్టోన్ అని ఉంటుంది. ఓకే, అంటే పంచమాధిపతి యొక్క దాని యొక్క రత్నాన్ని ధరించడం అనేది లక్కీ స్టోన్. దాని తర్వాత భాగ్యాస్టోన్ అంటే 9th place, అంటే మన భాగ్యస్థానం అనేది మన జన్మ జాతకంలో 9వ స్థానం ఉంది కదా, దాని యొక్క అధిపతి, దాని యొక్క లగ్నాధిపతి యొక్క స్టోన్ని ధరించడం అనేది దాని భాగ్యాస్టోన్ అంటాం. అంటే ఎప్పుడు కూడా 159 అంటే ఈ కోణాధిపతుల యొక్క వాళ్ళ యొక్క సంబంధించిన రత్నాలు మాత్రమే ధరించాలని చెప్పి శాస్త్రం చెప్పబడింది. అయితే ఇప్పుడు మీరు లైఫ్ స్టోన్ చెప్పారు కదా సార్, మరి కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా లక్కీ అని వినగానే, లక్కీ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా లైఫ్ స్టోన్ కంటే అని అనుకుంటారు. మరి అది ఎలా అంటారు, లక్కీ స్టోన్ పెట్టుకోవాలా లేకపోతే లైఫ్ స్టోన్ పెట్టుకోవాలంటారా, అన్ని కలిపి ఇదే వర్కౌట్? ఎగ్జాక్ట్లీ, లైఫ్ స్టోన్ అనేది ఎప్పుడు కూడా లైఫ్ స్టోన్ లైఫ్ మొత్తానికి ఉపయోగపడుతుంది, అట్లాగే లక్కీ స్టోన్ అండ్ భాగ్య స్టోన్ కూడా లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ప్రాబ్లం కనుక ఉంటే వాళ్ళ జాతకంలో దానికి సంబంధించిన స్టోన్స్ కూడా మనం సూచించడం జరుగుతుంది. ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం చూసి చెప్పడం అది కరెక్ట్ సబ్బు అనిపిస్తుంది. రైట్ సార్, సో బేసిక్ గా అయితే గనక వీళ్ళకి లైఫ్ స్టోన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ పగడం అనేది పెట్టుకోవాలి, రుద్రాక్ష, మూడు ముఖాలు రుద్రాక్ష ధరించడం ఒక అద్భుతమైన సూచన. రైట్ సార్, సో మేష లగ్నం వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఇవి ధరిస్తే బాగుంటుంది, అండ్ వాళ్ళకు కూడా ఏ లగ్నం కూడా మోడరేట్ గా ఉంది అని అని చెప్తారు, ఏది బాగుండకపోవడం బాగుండడం అనేది ఉండదు అని. ఎగ్జాక్ట్లీ, అంటే పూర్తిగా ఘోరంగా ఉండటం కానీ లేదా పూర్తిగా సూపర్గా ఉండటం కానీ ఎప్పుడూ ఏ లగ్నానికి ఉండదు, ఏ రాశికి ఉండదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఇప్పుడు నేను ఏ ఆస్పెక్ట్స్లో అయితే మీకు బాగుంటుంది, ఏ ఆస్పెక్ట్స్లో బాగోదని చెప్పానో, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా లగ్నాన్ని బట్టి బేస్ చేసుకుని చెప్పినప్పుడు యాక్యురేట్ రిజల్ట్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా, హరి ఓం శివ.